నమస్తే తెలంగాణ మీరు చూసిన టీ న్యూస్ నా పేరు శ్రీనివాస్ వార్తల వాస్తవాలకు స్వాగతం వార్తల వాస్తవాలపై చర్చా కార్యక్రమం ప్రారంభించమేందు దినపత్రికలో ప్రధాన వార్తలను చూద్దాం నమస్తే తెలంగాణలో ఇంటింటా సర్వే సఫలం అంటూ వార్త మనకి ప్రధానంగా కనపడుతుంది ఇంటింటా సర్వేలో సర్వేతో జరిగింది ఇది అంటూ కూడా ఎక్కడికక్కడే రోగుల గుర్తింపు కరోనా నిర్ధారణ వ్యాధి తక్కువగా ఉన్న వారికి వెంటనే మందులు ఫలితంగా వైరస్ తొలిదశలను గుర్తింపు చికిత్స దవాఖానలపై తగ్గిన భారం రోగుల సంఖ్య క్షీణత రోగుల ప్రయాణాలు తగ్గడంతో వైరస్ వ్యాప్తి కట్టడి కుటుంబాలకు డబ్బు ఆదా నగరాలపై తగ్గిన ఒత్తిడి కరోనా కానీ ఇతర జ్వరాలకు అందిన మందులు అంటూ వార్త మనకి ప్రధానంగా ఉంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సర్వే బృందాలు ఇరవై ఏడు వేల నూట డెబ్బై ఒకటి జ్వరం బాధితులకు పంపిణీ చేసిన కిట్లు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఏడు వందల నలభై ఏడు కోవిడ్ ఓపీలో స్క్రీనింగ్ సంఖ్య ఐదు లక్షల ఎనభై వేలు అంటూ కూడా పంపిణీ చేసిన హోమ్ మెడిసిన్ కిట్లు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై మూడు అంటూ వార్త మనకుంటే రాష్ట్రానికి మరిన్ని రెమిడిసివర్ ఇంజక్షన్లు అంటూ కూడా వచ్చే ఐదు వేల ఇంజక్షన్లు పెంచిన కేంద్రం అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం మరో రెండు వందల టన్నులు ఆక్సిజన్ సరఫరా సీఎం కేసీఆర్ పీయూష్ గోయల్ ఫోన్ అంటూ వార్త ఇక దేశమంతటా ఏంటంటే ఆ సర్వే రాష్ట్ర ప్రభుత్వాలకు మోడీ సూచన అంటూ వార్త కూడా మనం ప్రధానంగా ఉంటే జాగ్రత్తగా ఉంటే ప్రాణాంతకం జాగ్రత్త పడకుంటే ప్రాణాంతకం అంటూ కూడా బ్లాక్ ఫంగస్ గురించి హెచ్చరిస్తున్నారు యశోద హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ వెంకటరామన్ అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం ఇక బ్లాక్ ఫంగస్తో భద్రం అంటూ వార్త కూడా మనం రాష్ట్రాల కట్టడి కొత్త ఏమీ కాదు ఫస్ట్ వే కేరళ హైవేని మూసేసిన కర్ణాటక అంటూ వార్త ఒకటి చూస్తున్నాం ఈ ఆన్లైన్ ఆడిట్లు తెలంగాణ సభాష్ అంటూ కూడా వార్త ఒకటి ప్రధానంగా నమస్తే తెలంగాణలో పేజీ ఉన్న ఐటమ్గా మనం చూస్తున్నాం ఈనాడు కూడా కేరళ కకలా వికలం భారీ వర్షాలు తీవ్ర నష్టం ఉప్పొంగుతున్న సముద్రం ఆనకట్టల గేట్ల ఎత్తివేత ఎల్లుండి పోర్బందర్ సమీపంలో తీరాన్ని దాటనున్న తౌక్టే అంటూ కూడా వార్త ఒకటి మనకి ప్రధానంగా కనపడితే ఇక బ్లాక్ ఫంగస్ పై సర్కారు అప్రమత్తత అంటూ కూడా అప్రమత్తం అంటూ వార్త మనం చూస్తున్నాం చికిత్సకు కోటి ఈఎన్టీలో నోడల్ కేంద్రం కోవిడ్ సమయంలో వ్యాధి సోకితే గాంధీలో చికిత్స ప్రైవేట్ ఆసుపత్రులు తగిన జాగ్రత్తల్లో తీసుకోవాలి అంటూ వార్త రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలంటూ వార్త ఎవరో చెబితే కుదిరిన ఒప్పందాలు కావి అంటూ కూడా నీతి ఆయోగ్ సభ్యుడు అంటూ ఒక వార్త కూడా మనం చూస్తున్నాం ఇక రెమ్డెసివిర్ ఆక్సిజన్ కోటా పెంపు రోజుకు రోజు మరో ఐదు వేల ఇంజక్షన్లు అదనంగా రుణదటం ఆక్సిజన్ అంటూ కూడా వార్త ఇక సరఫరా ఆగద్దు ముప్పు కదలద్దు కలద్దు అంటూ వార్త కూడా మనకి ఉంది ఈనాళ్ళు ఇక సాక్షిలో చూస్తే పైసలు ప్రాణాలు తోడేస్తుంది అంటూ కూడా కరోనా చికిత్స ఖర్చుతో పేదల మధ్యతరగతి పెనుభారం అంటూ వార్త కుటుంబానికి ఆధారమైన వారే చనిపోవడం ఒకవైపు లక్షలు కొద్ది చేసిన అప్పులు మరోవైపు అంటూ వార్త ఒకటి మనం చూస్తున్నాం ఇక గ్రామాల్లో కట్టడే కీలకం అంటూ ప్రదానం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇక గంగా అరుణ పతాకం అంటూ కూడా వార్త ఒకటి మనం చూస్తున్నాం ఇక కిందకు వస్తే తీవ్ర రూపం దాల్చిన టౌటే తుఫాన్ అంటూ వార్త కూడా ఒకటి మనకి సాక్షిలో ఉంది ఇక మంతరంగలు ఆశా రేఖ తగ్గుముఖం ది దిశగా కరోనా కేసులు దేశవ్యాప్తంగా దిగుస్తున్న పాజిటివ్ రేటు అంటూ వార్త మనకి ఇక సీఎం విన్నపం కేంద్రం బాసట అంటూ వార్త కూడా మనం ప్రధానంగా ఉంది ఇక ప్రతిభన పట్టణం సృజనకు అవహారం అంటూ కూడా వార్త ఒకటి ఇక బ్లాక్ ఫంగస్కి ఏంటిలో చికిత్స అంటూ మరొక వార్త కూడా మనకి ప్రధానంగా మన తెలంగాణలో చూస్తున్నాం ఇక ఆంధ్ర ప్రభలో కరోనా తీవ్రత తగ్గుతోంది అంటూ కూడా కట్టడి ఫలితం తగ్గిన పాజిటివ్ రేటు అంటూ వారితో ఒకటి మనకి ప్రధానంగా కనపడితే ఇక రఘురాం కేసు కలకలం అంటూ ఒక వార్త కూడా మనం చూస్తున్నాం వీరి బాధ్యత ప్రభుత్వాలుదే అంటూ ఒక వార్త కూడా ఉంది ఇక తెలంగాణకు సంఖ్యలో ప్రతికూలంగా కేంద్రం తీరు అంటూ వార్త కూడా ఒకటి ఆంధ్ర ప్రభలో మనం చూస్తున్నాం ఇక నవ తెలంగాణలో రగిలే గుండెలకు ఊరటేది అంటూ కూడా అంబులెన్స్ ఆక్సిజన్ వేలాది రూపాయల ఖర్చు అంటూ ఒక వార్త ఉంటే ఆక్సిజన్ కొరత మరణాలన్నీ ప్రభుత్వం అచ్చలే అంటూ కూడా సిపిఎం నాయకుడు రాఘోల్ చేసిన ప్రకటన సంబంధించిన వార్త కూడా మనకి ఉంది ఇక వెంటాడుతున్న బ్లాక్ ఫంగస్ అంటూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు అంటూ ఒక వార్త కూడా మనం ప్రధానంగా నవ తెలంగాణలో చూస్తున్నాం ఇక తెలంగాణ టుడేలో కూడా హైదరాబాద్ హాస్పిటల్ సెట్ ఫర్ ఛాలెంజెస్ అంటూ వార్త మరోవైపున సెంటర్ టు సెట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ మెడిసిన్ అంటూ కూడా కేంద్రం రాష్ట్రానికి కావాల్సినటువంటి రెమ్డెసివర్ ఇంజెక్షన్ ఆక్సిజన్ని పెంచింది అంటూ వార్త కూడా మనకి తెలంగాణ టుడేలో చూస్తున్నాం ఇక ఈ దినపత్రిక ప్రధాన వార్తలు వీటిపై చర్చించబో చిన్న బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత చర్చను ప్రారంభిద్దాం చూస్తున్నాం తెలంగాణ గురించి పెట్టారు